మదనపల్లెలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని ఆ మహానాయకునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు దోమలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, టీడీపీ సీనియర్ నాయకులు గంగారపు రామదాస్ చౌదరి, బాబురెడ్డి, భాస్కర్ నాయుడు, గౌతమ్, చిన్న బాబు, కౌన్సిలర్లు తులసి, సుమంత్, నీలకంఠ, రజనీకుమార్, సహజీవనం బాపు మరియు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూపాయలు పెన్షన్స్ పెంచి అండగా ఉంటాను అంటున్న చంద్రబాబు నాయుడు గారికి మనమందరము చప్పట్లతో స్వాగతం పలుకుతూ కృతజ్ఞత తెలుపుకుందాం. గట్టిగా మా మహిళలందరూ గట్టిగా చప్పట్లు తట్టండి. వినపడ్ల నాకే వినపడ్ల చంద్రబాబు నాయుడు గారికి వినపడుతుంది. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నా సొంత ఊరైనటువంటి మా గ్రామంలో మేము కలిసి చదువుకున్నటువంటి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నగారైనటువంటి చింతకుంపల్లి రజనీకుమార్ గారు ఈ మదనపల్లిలో మనం 2 రూపాయలు వాటర్ క్యాన్ తాగుతున్నామంటే చాలా చోట్ల డొనేట్ చేస్తున్నారు. మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. చాలా తల్లిదండ్రులు బిడ్డలు కూడా ఈరోజు కోడలు కానివ్వండి బిడ్డలు కానివ్వండి బాధ చూసుకునే రోజు. ఎందుకంటే ఈరోజు 2000 వస్తూ ఉంది, మళ్ళా అధికారం లేకొస్తే చంద్రబాబు నాయుడు గారు మీకోసము, చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే 3000 రూపాయలు చేసిన పెన్షన్ ఆశ్చర్యం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. ప్రజల కోసం మన కోసం పాడుపడేవాడు నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా రైతు రుణమాఫీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా పేదల పెళ్లిళ్ళ కోసం ఈరోజు 50000 రూపాయలు ఇస్తున్నారు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నింటి గురించి చెప్తే ఈరోజు కాదు రేపు తెల్లవారి వరకు కూడా ఇదే సభ జరుగుతూనే ఉంటుంది. కానీ కార్యక్రమాల గురించి మాత్రం ఆగదు. అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కోసం తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చాలా వరాలు ఇచ్చినారు. అందులో ట్రాక్టర్లు కూడా ఇది లేదు, శిస్తు లేదు, అదేవిధంగా ఆటోలు కూడా లేదు. ఇవన్నీ కూడా ఈ ప్రజల్లో ఏమంటే చాలా వరకు మంచి ఒక స్పందన వస్తూ ఉంది. ఈ 2000 రూపాయలు పెన్షన్ కూడా చాలా వరకు అదిగడ కాకుండా ఫస్ట్ టైం 3000 తీసుకున్నారు. 2000 ఇచ్చేదాని వల్ల చాలా మందికి ఉపయోగపడుతున్నది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని మనం మళ్ళా మన ముఖ్యమంత్రి చేసే విధంగా అందరూ కూడా సహకారం అందించాల్సింది కోరుతూ గర్వించుకుంటున్నాను. ఉప్పు కొనుక్కొని ఇంకా 1-2 రూపాయలు దాచిపెట్టుకొని వచ్చేది పిల్లలకి ఏదన్నా తీసుకొని వచ్చేది. అప్పటి పరిస్థితి అది, ఎవరు చూసినా పాపం ఆ చీరలకు చినిగి పీంట కుట్టుకొని అట్లా శరీర పరిస్థితిలో ఉండేవాళ్ళు. అప్పుడు రామారావు గారు వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన పార్టీ స్థాపించడం, కూడు కూడు పుట్ట అనే 3 సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పార్టీ స్థాపించడం ఇప్పుడు నాకు గుర్తు వస్తున్నాయి. అవన్నీ కూడా అవకాశాలుగా ఉన్నామంటే అవకాశాలు. ఈరోజు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీలకు అధికారం కోసం ఆ రోజు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అందరం కూడా మనం తెలుగుదేశం పార్టీకి పూర్తి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. తనను ఆదరించి అభిమానించినటువంటి తెలుగు ప్రజానీకానికి సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలతో మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడు పార్టీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ. అడిగిన మన ఎమ్మెల్యే గారిని, అయ్యో మేము అధికారంలో లేదు, మేము అధికారంలో లేము, మా గవర్నమెంట్ లేదు కాబట్టి నేను ఏం చేయలేను అంటా ఉన్నారు. మనిషికి మానవత్వం ఉంది, ఎదుటి మనిషికి సహాయం చేయాలనే మనసు నీకుంటే
ఎవరైనా చేయొచ్చు. మీకు చిన్న ఉదాహరణ చెప్తానమ్మా, ఈ తెలుగు నాటకాలు వచ్చినప్పుడు ఎక్కడో రాజంపేటలో జిఎన్ నాయుడు అని ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆయన మదనపల్లి ఎప్పుడు ఎలక్షన్లో నిలబడలా, నిలబడిన కూడా నిలబడ్డు, మిమ్మల్ని వచ్చి వచ్చి ఎప్పుడు ఓటు కూడా అడగడు ఆయన. అదే మదనపల్లిలో ఇంత కరువు కాటకాలని తాగేదానికి నీరు లేవంటే భగవంతుడు నాకు ఇంత డబ్బులు ఇచ్చినాడు నేను సేవ చేయాలని 6 సంవత్సరాలమ్మా, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 6 సంవత్సరాలు ట్యాంకులు పెట్టే ఆయన మదనపల్లి ప్రజలకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆయన ఏమన్నా అధికారంలో ఉన్నాడా, రాజకీయంలో మిమ్మల్ని వచ్చి ఏమైనా ఓటు అడుగుతాడా? లేదు. ఇప్పుడు అక్కడ సోదరుడు ఉన్నారు చింతకుంపల రజనీ కుమార్ గారని, ఆయన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఎప్పుడు ఇక్కడ మదనపల్లిలో రాజకీయం చేయడు, మదనపల్లిలో నివాసం ఉండడు, మరణ మిమ్మల్ని ఎప్పుడు వచ్చి ఓటు అడగడు. కానీ 2,52,000 పెన్షన్లు వచ్చినాయి, అవి కాక ఇంకా ఎంతమంది పెన్షన్లకు అర్హుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేయమని చెప్పి, అదే విధంగా ఎంతమంది హౌస్ ఉంటారు, హౌస్ లేనుండే ఉండకూడదు అనే ఉద్దేశంతో హౌసెస్, రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ 3 సాచురైజేషన్ పాయింట్ అంటే ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడ